పేరు చెప్పండి. ఈ అర్బన్ లో గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, డెవలప్మెంట్ ఏమైనా చేశారా అనుకోవచ్చు? డెవలప్మెంట్ గణేష్ అన్న గారు మాకు చాలా చేశారు. మాకు పోల్చుకుంటే ఇప్పుడు మా డివిజన్లో ముందు అంత ఇదంతా స్లమ్ ఏరియా లేకుండే ఆక్రమించుకున్నట్టు ఉండే, అవన్నీ తీపిచ్చేసి పెద్ద 8 feet రోడ్ కానీ, మళ్ళీ ఇక్కడ మన మన నిస్తా డిగ్రీ కాలేజ్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, మినీ ట్యాంక్ బండ్, మాకు ఐటీ టవరు పక్కన, న్యాక్ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్, అసలు అన్నీ గణేష్ అన్న వారే చేసుకో. ఇంకేంటంటే మా కాలనీలో ఇప్పుడు ఏ చిన్న సమస్య ఎనమొన్న వచ్చి 1 crore rupees డివిజన్ మన కేటీఆర్ గారు ఇచ్చిన పైసలు కూడా ఇక్కడ మా డివిజన్కి అందజేయడం జరిగింది. దాని తద్వారా దానికి తగిన పనులు కూడా మా కార్పొరేటర్ గారు అన్న నాయకత్వంలో అందరూ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 100% మాకు చాలా అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు. ఏ విధమైన సమస్య అయినా ఆయన మాకు అందుబాటులోనే ఉంటారు. అన్నవారు లేకపోయినా అన్నవారు వాళ్ళ అన్న మా అన్నవాళ్ళు అందరూ మాకు అనుకూలంగానే ఉంటారు. ఏ సమస్య వచ్చినా మా ఇంట్లో వాళ్ళకు కూడా, ఈ మొన్న మా వదిన వాళ్ళు డెలివరీ అయినప్పుడు ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే కేర్ కానీ అంత మళ్ళీ కిట్లు కానీ అన్నీ ఇచ్చారు. అది మంచిగా నేను ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక స్టేట్ మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? కేసీఆర్ గారు ఎందుకు రావాలి అనేది క్వశ్చన్ డిఫరెంట్. ఎందుకంటే కేసీఆర్ గారు కావాలి, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే టైప్ అయింది. ఎందుకంటే చూసిన అభివృద్ధిలో కానీ ఇప్పుడు మాకు విద్యార్థులకు చూసుకుంటే భారీ నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఈ 1, 2, 3 ఇప్పుడు డిఎస్సి మొన్న టెట్ అయింది, డిఎస్సి అన్నీ బాగా వేసారు. ఇంత భారీ ఎత్తున మళ్ళీ ఇప్పుడు నిన్ననే 9 మెడికల్ కాలేజ్ అన్ని 33 డిస్ట్రిక్ట్లో మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ వర్చువల్గా వేసారు. ఇండియాలో ఏ సీఎం చేయలేనిది ఈయన చేసిండు మెడికల్ పరంగా. అన్నీ ఇవన్నీ చేసిన కాబట్టి ఆయన కావాలని కోరుతుంది. మిగతా పార్టీల గురించి అంటే మిగతా పార్టీలలో సీఎం క్యాండిడేట్ లేరని నేను భావిస్తున్నా. ఓకే,